ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 146వ జయంతి ఉత్సవాలు ఆయన స్వస్థలమైన వినోదరాయన వారి పాలనలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకల ప్రభాకర్, మంత్రి సిద్ధ రాఘవరావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి అధ్యక్షత వహించారు. తొలుత స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తగా నెలకొల్పిన ప్రకాశం విగ్రహాన్ని మంత్రి సిద్ధ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పరకల ప్రభాకర్ మాట్లాడుతూ, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లే ప్రకాశం పంతులు జన్మించడం ద్వారా ఈ గ్రామానికి, జిల్లాకు విశేష ప్రాచుర్యం లభించింది అన్నారు. నన్ను నేను ఈ గ్రామానికి చెందినవాడిగానే భావించుకుంటున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకాశం స్ఫూర్తితో విద్యార్థులంతా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మంత్రి సిద్ధ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని ప్రస్తుతించారు. అగ్నేజస్మిన్ సమర్పయేంద్రావతీమపతి సమానామస్